హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది, అదే తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. కొత్తగా 28 కోవిడ్ కేసులు. రాష్ట్రంలో కొత్తగా 28 కోవిడ్ కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 792627కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 374 మంది కోవిడ్తో చికిత్స పొందుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12435 నమూనాలను నిన్న పరీక్షించడం జరిగిందనమాట. ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య మనం చూసుకుంటే 348,34,252 ఉంది. తాజా ఫలితాల్లో హైదరాబాద్లో కొత్తగా 18 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినాయి అనమాట. రాష్ట్రంలో మరో 24,650 కోవిడ్ టీకా డోసులు కూడా నిన్న పంపిణీ చేయడం అయితే జరిగింది. సో మొత్తం మీద ఇది మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించి అప్డేట్ అనమాట. డైలీ తెలంగాణకు సంబంధించిన కోవిడ్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ఇస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.